ఒకటి కోడి కత్తి, మనందరం చూసాం కోడి కత్తితో ఒక ఘటన జరిగింది. దాని తర్వాత బాబాయ్ సమం బయటకు వచ్చింది. ఇది ఇప్పుడు గులక రైతులు, ఇది స్పెషల్ రైతు, స్పెషల్ రైతు. నిజంగా చెప్తున్నారు, అలాంటి రాళ్ళతో మన రోడ్ వేస్తే అద్భుతంగా ఉండదు. మనం ఏంటో కనుక్కోవాలి. ముఖ్యమంత్రి గారికి తగిలింది. ఓకే, ఎవరో వేస్తారు అనుకున్నాం. ఆయనకి తగిలి వెళ్ళి వెల్లంపల్లి గారికి ఈ కన్నులో తగిలిందంట. దాని తర్వాత వెళ్ళి మళ్ళీ ఇటు ఈ కన్నులో తగిలిందంట. మళ్ళీ ఇంకొక ఇద్దరు తగిలి కింద పడిందంట. నేను చెప్తాం కాదు, మొదటి రోజు వెల్లంపల్లి గారు ఇటు కట్టుకట్టాడు, మర్చిపోయి రెండో రోజు ఇటు కట్టుకట్టాడు. ఏంటి రామ్మ, మళ్ళీ ఇలా బస్సు యాత్ర జరిగే వరకేమో కట్టుండే, ఇక్కడ ఏదో కట్టాడు పెద్ద. ఆ ప్యాచ్ కూడా ముందల రోజు చిన్నది, పాదయాత్ర రోజులు పెరిగేలా పెద్దగా అయిపోయింది. ఓకే అయిపోయింది. నిన్నేదో ప్రెస్ మీట్ పెట్టాడు, రాక రాక ప్రెస్ మీట్ పెట్టాడు. కనీసం ఒక చిన్న గాయలేదు, మొత్తం పోయింది మ్యాజిక్. అసలు గులకరా ఎంత పవర్ఫుల్, తగిలింది రక్తం గారింది, మరి గాయం మటుకు లేదు, మొత్తం పోయింది. స్పెషల్ గులకరాయ్, క్రికెట్ బాల్ లాగా ఇక్కడ తగిలి పక్కన తగిలి అంత పది మంది తగులు తగిలింది ఆ గులకరాయ్. నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి భాస్కర్ అవార్డులు ఇవ్వాలి. ఆస్కర్ కన్నా భాస్కర్ అవార్డులు ఇస్తే అద్భుతమైన నటుడి కింద ఆయనకి అవార్డు ఇవ్వచ్చు. వాస్తవం ఈయన చెప్పాలి, రాజమౌళి గారు చెప్పాలి. మంచిగా వచ్చి రాజమౌళి గారికి ఫోన్ చేస్తాను ఈరోజు. గురుగారు వీళ్ళందరితో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి, గ్యారంటీగా ఆస్కర్ వచ్చేస్తుందని చెప్తారు. అంత అద్భుతంగా నటిస్తున్నారు తల్లి. అమ్మ ఒక సామెతం ఉంది, అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చే లోపల నిజం గడప దాటదని. ఈరోజు మళ్ళీ వాళ్ళు దుష్ప్రచారం చేసాం వస్తున్నారు, దయచేసి ఆ దుష్ప్రచారం నమ్మద్దని ఈ సభాముఖం కోరుతున్నారు.